Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ టూర్కు సన్నాహాలు. హఠాత్తుగా ఇప్పుడే, ఎందుకో తెలుసా? దేశవ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పకూలిపోయింది. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని వ్యాపారాలు కూడా నష్టపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను కూడా విధుల నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మన దేశ జీడిపి 23% నమోదైంది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ నెల జీతాలు ఇవ్వడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వరకు ఇబ్బందులు పడింది. సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా వరకు ముందు జాగ్రత్తగా వ్యవహరించిన జగన్ జీతాల విషయంలో మాత్రం సీఎం జగన్ చాలా ఇబ్బంది పడ్డారని, అటు ఆర్థిక శాఖ అధికారులు కూడా సర్దుబాటు చేయలేక అవస్థలు పడ్డారని తెలుస్తోంది. దీనితో ఇప్పుడు సీఎం జగన్ కేంద్రం సహాయం కోరే ఆలోచనలో ఉన్నారు. వచ్చే నెల కూడా జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రిని, అదేవిధంగా ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తి స్థాయిలో వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ ఇప్పుడు దివాళా తీసిన పరిస్థితిలోనే ఉంది. దీనితో సీఎం జగన్ పరిపాలన విషయంలో చాలా కష్టపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం వచ్చిన ఆదాయం సరిపోతోంది. జీతాల విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.